ఎంటర్టైన్ చేయటానికి వస్తుంది మీ ముందుకి. సో ప్లీజ్ బీ సేఫ్, ఎంజాయ్ బంగారు రాజు. నేను పెద్ద బంగారు రాజుని, ఇదిగో చిన్న బంగారు రాజు, ఇదిగో మా సర్పంచ్ నాగలక్ష్మి. నాగలక్ష్మి, నువ్వు సర్పంచ్ అంటున్నావు ఊళ్ళో, ఊళ్ళో ఏం చేద్దామని, సర్పంచ్గా ఏం అచీవ్ చేద్దామని? నేను సర్పంచ్ కంటే మా ఇన్స్టాగ్రామ్ లో బిల్డప్, ఇన్స్టాగ్రామ్ లో బిల్డప్ సర్పంచ్ కాదు, సర్పంచ్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి, అందరికి తెలియాలి నాగలక్ష్మి అంటే ఏంటో, నాగలక్ష్మి అంటే ఏంటో తెలియాలి. నాగలక్ష్మి, ఊళ్ళో పంటలు సరిగా పండపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? పంటలు వస్తాయి కదా, వస్తాయి పోతాయి. సో ఇట్స్ ఓకే, పంటలు వచ్చేటప్పుడు ఆగాలి. అదండి మా నాగలక్ష్మి. చిన్న బంగారు రాజు, ఊళ్ళో నువ్వేం చేస్తుంటావు? చిన్న బంగారు రాజుకి పల్లెటూరు లైఫ్ స్టైల్ అంటే ఇష్టం, అదే ప్యాక్ ఆడుకోవడం, ఒక హాబీ. అందరూ ఫ్రెండ్స్ అందరూ సిటీకి వెళ్ళి కాలేజ్ కి చదువుకుందాము ఆ మైండ్ సెట్ లో ఉంటారు, బట్ చిన్న బంగారు రాజుకి అస్సలు లేదు. ఊర్లో తన మామిడి తోట, ప్యాక్ ఆట, తన ఫ్రెండ్స్, తన బ్యాచ్, ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయటం, బెట్టింగ్ ఇంకా ఇటువంటి రోజు ఏదో ఒక అల్లరి చేయటం, నాగలక్ష్మిని అలర్ట్ చేయడం అంతేనా? అంతే, చేస్తా ఉంటాడు నాగలక్ష్మి, చేస్తా ఉంటాడు. నీకు ఇష్టం లేదు చిన్న బంగారు రాజు అంటే, ఏంటి ప్రాబ్లం ఇద్దరి మధ్యన? ఈగో క్లాష్, ఈగో క్లాష్, బట్ ఇష్టం ఉంది ఇక్కడ. అది ఒప్పుకోరు, అది ఒప్పుకో, కష్టం ఉంటది ఎక్కడో కొంచెం కొంచెం. అండ్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆయన ఒక సర్పంచేనా? యా, మా మొత్తం ఫ్యామిలీ సర్పంచ్. అందుకు నా సర్పంచ్ అవ్వాలి. అవును, సో బ్లడ్ లో ఉంది సర్పంచ్ అవ్వాలి. నీకు కొంచెం ఫేస్బుక్ లో కూడా యాడ్ అయ్యాయి. అవును. అండ్ మీ పెద్ద బంగారు రాజు ఏమయ్యాడు? నాన్నగారు రాము, పెద్ద బంగారు రాజు గారు పైన నుంచి అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న బంగారు రాజు నాలాగే పుట్టాడు, నాలాగే ఉన్నాడు, హ్యాపీగా ఆయన అక్కడ ఫీల్ అవుతూ ఆయన కూడా అక్కడ ఎంజాయ్ చేస్తారు. సత్యమ్మ నిన్ను పెంచింది, అంతే, సత్యమ్మ కొన్ని రోజులు పెంచి ఇంకా సత్యమ్మ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. యా, సో ఇక్కడ నేను సోలోగా ఇప్పుడు ఊర్లో ఉంటాను, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను, అంతే. గాడే సూపర్ హిట్ అయింది అప్పుడు, సంక్రాంతికి ఒక పండుగ నడిచింది. ఎస్, మీకు సీక్వెల్ చేయాలని అప్పటి నుంచే థాట్ ఉండిందా? ఎస్, యాక్చువల్లీ సోగాడే సినిమా చేస్తున్నప్పుడే ఇది సీక్వెల్ మెటీరియల్, 2 కూడా చేయొచ్చు, 3 కూడా చేయొచ్చు, అది బాగా యాక్సెప్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ చేద్దాము అనుకున్నాము. అండ్ సినిమా అయిపోయినగానే, రిలీజ్ అయినగానే పెద్ద హిట్ అయిన తర్వాత చేస్తామని అనుకున్నాము, బట్ అనుకుని దాన్ని తెరకెక్కిచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పట్టింది, ఎందుకంటే మధ్యలో ఒక 2 ఇయర్స్ కోవిడ్ మూలంగా లాక్డౌన్ అయిపోయింది. దెన్ డేట్స్, ఇదిగో నీ డేట్స్, ఏమి డేట్స్, వాళ్ళ డేట్స్, ఇవన్నీ కుదరక ఇవన్నీ సెట్ అయ్యేటప్పటికి ఇంత టైం పట్టింది. అదే ఎందుకైనా సరే టైం రావాలి కదా, టైం వచ్చింది ఇప్పుడు. పెద్ద బంగారు స్వర్గంలో పెద్ద బంగారు రాజుకి ఊరికే చిలిపిగా వాళ్ళతో వీళ్ళతో పాటలు పాడుకోవటం, ఆడుకోవటం. ఎస్పెషల్లీ స్వర్గం అంటే రంభా ఊర్వశి మేనన్న వాళ్ళు ఉన్నారు, స్వర్గం చాలా అందంగా ఉంటుంది, హ్యాపీ. సో చిన్న బంగారు రాజు లాగే, చిన్న బంగారు రాజు కింద ఎలా ఉంటాడో పెద్ద స్వర్గంలో పెద్ద బంగారు రాజు అలా. ఏదో కబడ్డీ కూడా ఆడారంట అక్కడ, అక్కడ కబడ్డీ ఆట నేర్పించాను వాళ్ళకి, తొక్కుడు బిళ్ళ ఆట, రకరకాలు ఉన్నాయి అక్కడ. మీరు ఇందాక అన్నట్టు చే డేట్స్ నా డేట్స్ గానీ, మీరు కూడా అప్పుడు బంగారాజు షూట్ జరిగేటప్పుడు బిగ్ బాస్ కూడా జరిగింది, సో ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ చేయటం అంటే రెండు ఇష్టమైన పనులే, బోత్ ఆఫ్ దెమ్ ఐ లైక్ వెరీ మచ్. గానీ బోత్ ఆఫ్ దెమ్ ది రిక్వైర్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. గానీ మీ షూట్ కి వచ్చేటప్పుడు ఎక్కడ ఎనర్జీలో డ్రాప్ కనిపించలేదు? రైట్, అదే ఇష్టమైనప్పుడు ఏదైనా ఇష్టమైన పని చేస్తుంటే ఎనర్జీ అలాగే ఉంటుంది. బిగ్ బాస్ కానీ ఇది కానీ చేస్తూనే ఉన్నాను, అని మీరు అందరూ ఉన్నారు కదా. అండ్ బంగారు రాజులో సీన్స్ అటువంటి వెరీ వెరీ నైస్, స్పెషల్ టు మై హార్ట్ సీన్స్, బాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఎనర్జీ వచ్చింది. కృతి, నీకు చిన్న బంగారు రాజు అంటే వాట్ డు యూ ఫీల్? పెద్ద బంగారు రాజు అంటే వాట్ డు యూ ఫీల్? ఐ థింక్ ఇద్దరికున్న సిమిలారిటీస్ మేడ్ ఇట్ ఆల్ లుక్ అమేజింగ్. ఎందుకంటే పెద్ద బంగారాజు కూడా ఆయన మ్యానరిజం, ఆయన స్టైల్, అదే ఐ థింక్ చిన్న బంగారాజులో ఇంకొక వేరే స్టైల్లో సేమ్ సిమిలారిటీస్, మోడర్న్ స్టైల్, మోడర్న్ స్టైల్, మోడర్న్ అండ్ లైక్ ట్రెండీ, లైక్ యంగ్, యూత్ఫుల్, ది మ్యానరిజం అండ్
ఎనర్జీ చిన్నబంగారాజు దగ్గర ఎక్కువ ఉంది. ఓ డైలాగ్ కూడా ఉంది నాకును సత్యమ్మకి, వీడు అచ్చు నాలాగా ఉన్నాడు కదా ఆండెన్ చేంజ్ చేయమంటావు మార్చమంట పెట్టి ముద్దొస్తున్నాడే కాదు. ముందు సినిమాలో ఏమో మీ రాముని మీలా చేయాలని ట్రై చేస్తూ ఉంటావు, ఇక్కడ నన్ను ఇంకా తగ్గడానికి అవును అదే సత్యమ్మ గారు చేస్తుంటారు తగ్గడానికి సత్యమ్మ సత్యం. నీకేమనిపించింది నీ క్యారెక్టర్ విన్నప్పుడు ఫస్ట్ టైం, భయం వేసిందా ఇదేంటి సర్పంచ్ కొంచెం క్రేజీగా ఉంది? నరేషన్ ఇచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ ద ఫన్నీయెస్ట్ నరేషన్, నేను చాలా నవ్వుకున్నా. ఒక 2 మినిట్స్ ఆగి ఒక్క నిమిషం దట్ ఎనీబడీ కెన్ ఇట్లా ఉండొచ్చా? బేసిక్ గా నేను మా ఇంట్లో అలాగే ఉంటాను కొంచెం. అవునా? కొంచెం బయట కంప్లీట్ ఆపోజిట్ లో. ఇంట్లో ఎలా ఉంటావు? ఇంట్లో సర్పంచ్ నాగలక్ష్మి, సర్పంచ్ నాగలక్ష్మి అంటే కొంచెం ఫ్రెండ్స్ లేకపోతే పేరెంట్స్ ఇచ్చిన నాకు అటెన్షన్ వల్ల నేను కొంచెం దాన్ని ఎక్కువ తీసుకొని అలాగే ఉంటాను. విన్నాను నువ్వు చిన్నప్పుడు స్పోర్ట్స్ డే రన్నింగ్ రేస్ చేస్తుంటే రన్నింగ్ రేస్ చేయకుండా జుట్టు ఇలా అనుకుంటా అందరికి. అవునా? ఈ స్టోరీ నాకు తెలియదు. పర్ఫెక్ట్ ఇది అంతే కదా? అవును అంతే. కానీ అది స్క్రీన్ మీద ప్లే చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ కావాలి, ఎందుకంటే బయట నేను అలా ఉండలేను. బట్ ఇట్ వాస్ సో ఫనీ అండ్ కళ్యాణ్ గారు help me so much. Yeah, it is very difficult for any actor. మనం ఒక ఫూల్ లాగా కనపడుతున్నాం అని చెప్పి యాక్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఆడియన్స్ అదే ఎంటర్టైనింగ్, అదే ఎంటర్టైనింగ్. యు హావ్ టు బిలీవ్ దట్ యు ఆర్ దట్ ఫూల్. యా, బికాజ్ నేను కూడా చూసేటప్పుడు ఒక ఆడియన్ మెంబర్ లా చూస్తే నవ్వాలి కదా. ఇట్ హాస్ టు బి దట్ ఫనీ. నేను ఏదో లేదు ఇలా చేస్తే I'll be like a fool ala anukoni chese it won't be nice. Adhe kada ani advice, pantalu sarigga pandatledante oka 5 ellu aapeyandi malli aave straight adi. Idaki nenu ma making video chusanu, making video lo manandram enta నవ్వుతూ హ్యాపీగా ఉన్నాము, లైక్ పండగలానే అనిపిస్తుంది. పండగలానే ఉంది కదా మేకింగ్ వీడియో, వెరీ నైస్. యా యా యా, నేను ఇందాక చూశాను, చాలా బాగుంది. వెరీ సింపుల్, ఆల్ ది నైస్ కొలాజ్ ఆఫ్ ఆల్ నైస్ షాట్స్, ఎవ్రీబడీ హ్యాపీ and doing it was very nice. So first part lo Ramya garu part mee part chaala prominent gunindi. Yeah, so Ramya garu part mee part ela untundi cinema lo? First cinema lo enta lums ga and allar ga ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక రమ్యకి బంగారరాజుకి వాళ్ళిద్దరూ అంటే ప్రాణం, యూనో ఇద్దరు ఏడిపించుకుంటూ ఉంటారు. దే కీప్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్ అండ్ రమ్య సత్యమ్మ కీప్ షౌటింగ్ ఎట్ బంగారరాజు, బట్ వాళ్ళిద్దరు అంటే ప్రాణం, అందుకని బంగారం బంగారం అని అనిపిస్తుంది. రమ్య కృష్ణ వాళ్ళకి, రమ్యకి సర్పంచ్ నాగలక్ష్మి అంటే బాగా ఇష్టం. చిన్న బంగారరాజుకి పెళ్లి చేయాలని తన కోరిక కోరిక. బట్ బంగారరాజు ఏమో వీళ్ళిద్దరు ఏంటి డింకి పుంజుల్లా కొట్టుకుంటున్నారు ఎప్పుడు చూస్తే కొట్టుకుంటారు వాళ్ళిద్దరికి పెళ్ళి అంటే అంటే లేదు నువ్వు చేయాల్సింది. దట్ ఈస్ ద వాళ్ళిద్దరి మధ్యన ఇది ఎంతసేపు తిడతానే ఉంటది. నువ్వు పెళ్లి చేయవేంటి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు పెళ్లి చేయి వాళ్ళని చూసుకో అంటే కుదరదు. సో సమ్హౌ దట్ ఈస్ ద హోల్ స్టోరీ. అఫ్ కోర్స్ ఓకే, మీలో కొంచెం ఇష్టం ఉందన్నావే అది బయటికి తీసుకురావటం. అవును, అండ్ దట్స్ హౌ ద సత్యమ్మ క్యారెక్టర్ అనేది సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ రమ్యాకృష్ణ ఎంత బాగా చేసిందంటే సినిమాలో, సినిమా చూస్తుంటే ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రతి దానికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్, షీస్ జస్ట్ ఫెంటాస్టిక్. ఇట్స్ సచ్ అ యూనిక్ లవ్. అండ్ సడన్ గా షార్ట్ ఎక్ పిలిస్తే ఆ నవ్వు నుంచి ఏడవమంటే అలా అట్లా ఏడ్చేస్తారు. 1 మినిట్ లో రమ్య గారు అలా ఏడ్చేస్తారు అండ్ గ్లిసరీన్ ఏం లేకుండా షీ జస్ట్ క్రైస్. ఊరికవే పుట్టికి కితకితలాడుతున్నాయి రాజుగారు. పుట్టికి అనగా ఏమి? పుట్టికి అంటే మా ఆవిడ కొంచెం పుష్టి వర్ధనం కదా, అందుకని పుట్టికి అని పేరు ముద్దుగా పెట్టుకున్నా. ముద్దుగా పెట్టాను, నాకు అర్థం కాలేదు. నేను కూడా టీజర్ చూసేటప్పుడు పుట్టికి అనగా ఏమి. ఇందాక మీ ఇద్దరు పాట కూడా చూశాను, బంగారా బంగారా బంగారా, సూపర్. ఇద్దరు భలే డాన్స్ చేశారు. డాన్స్ చేయటం కన్నా ఇద్దరు చూస్తాక ఎంత బాగున్నారు ఇద్దరు. సో నైస్, సో నైస్ టుగెదర్ బోత్ ఆఫ్ యూ. చిన్న బంగారరాజు అండ్ నాగలక్ష్మి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు ఆ సినిమా. స్టార్టింగ్ లో అలా అనిపించదు కానీ సినిమా జరుగుతుండగా, కథ జరుగుతుండగా అంతే కదా. యా యా, వెరీ నైస్ బోత్ ద సాంగ్స్ వేర్. అండ్ దెన్ ఇంకో పాట చూశాను నా కోసం. హా అవును, సో ఎమోషనల్. యా యా,
ఇట్స్ సింపుల్ సాంగ్ బట్ చాలా ఎమోషనల్ గా ఉంది. మీరు చెప్పిన తర్వాత నేను కూడా రియలైజ్ చేశాను. అండ్ సిడ్ శ్రీరామ్ కూడా లాస్ట్ కి ఆ పాట పాడటం చాలా ఒక ఎమోషనల్ ఫీల్ రైట్ ఏదో తన వాయిస్ లో ఒక సాడ్నెస్ అట్ ద సేమ్ టైం ఒక సోల్ ఏదో ఉంటది. ఇట్ మేక్స్ వెరీ సోల్ఫుల్ రూప్స్ మ్యూజిక్. ఐ రియల్లీ థాట్ దిస్ ఫిల్మ్ హి రియల్లీ ఎక్సెల్డ్. నాకు అనిపించింది అన్ని రకాల సాంగ్స్ కరెక్ట్ అటు మాస్ కమర్షియల్ సాంగ్స్ అటు క్లాసిక్ సాంగ్స్ అండ్ నైస్ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్స్. యాక్చువల్లీ బంగారా ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ మాస్ అండ్ మాస్ మెలోడీ. అన్ని సాంగ్స్ లో ఒక మీనింగ్ ఉంది. ఒక మీనింగ్ ఎవ్రీ సాంగ్ ద లిరిక్స్ అండ్ వెరీ వెరీ గుడ్. ఐ షుడ్ కమెండ్ కళ్యాణ్ ఫర్ దట్. తను కూడా హాఫ్ ద లిరిక్స్ తనే తెలుసు కదా. తను రాస్తాడు చాలా బాగా డైలాగులు రాసినట్టే లిరిక్స్ చక్కగా రాస్తాడు. ప్రతి పాట నా కోసం సాంగ్ ఇస్ సో మీనింగ్ఫుల్ అండ్ బంగారా యువర్ లిరిక్స్ ఆర్ వెరీ నైస్ అండ్ తనకి ఇచ్చిన టైం ఫ్రేమ్ కూడా మనం 3 మంత్స్ లో షూట్ చేసాం సినిమా. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ లో ఆ 3-4 మంత్స్ లో ప్రతి పార్ట్ ని కంపోజ్ చేసి అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ బికమ్ వైరల్. ఎవ్రీ సాంగ్ ఇస్ అ హిట్. He's done a great job. The fourth song I think we're going to release ayindi. Avunu all 4 are super hits. You guys meeriddaru chaala baa dance chesaru, especially bangara song. And of course nuvu kuda nee oka laddunda song. Avunu naadi kadu needu ade naa version. And అది ఒక శేఖర్ మాస్టర్ విన్నాను. అవును శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ బంగారా శిరీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నా కోసం ఏమో హరీష్ యా శిరీష్ మాస్టర్ అయితే సెట్ లో కూడా చాలా ఇంప్రొవైజ్ చేశారు. అండ్ మీ సాంగ్ లడ్డుండ మై ఫేవరెట్ రాజు మాస్టర్. మాకిద్దరికి ఎప్పటి నుంచో ఎన్నో దిస్ థింగ్ 50 సాంగ్స్ పైన ఈజీగా నాకు నా బాడీ లాంగ్వేజ్ అన్ని తెలుసు. ఇష్టమో తెలుసు. అండ్ అది ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ సాంగ్ లడ్డుండా. నేను ఒక రోజు సెట్ కి వచ్చేటప్పుడు ఆయన చాలా కామ్ గా అంటే చాలా ఈజ్ తో చేస్తారు. యా వెరీ ఎక్స్‌పీరియన్స్ రాజు మాస్టర్. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన లాస్ట్ 25-30 ఇయర్స్ విత్ దట్ సాంగ్. విజువల్స్ ఐ థింక్ ఫీస్ట్ లాగా ఉంటుంది ఆ సాంగ్. యా అండ్ ఆఫ్ కోర్స్ ఐ లైక్ తోను ఫరియాతో చేసే ఒక పాట. అవును మన వాసువాడి దసదియ అది కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఫరియా ఆల్సో మంచి డాన్సర్. రైట్ ఎక్స్‌ప్రెసివ్ వెరీ డాన్సర్. వెరీ ఫ్రీ అమ్మాయి. ఐ థింక్ షీ డాన్సెస్ ఫర్ కరెక్ట్ అవును అది ఒక డాన్స్ లా కాదు అది ఒక లైఫ్ స్టైల్ అనుకుంటా. వెరీ గుడ్ రైట్. వాసివాడి ప్రసాదియా పిల్ల చోరు వచ్చిందయ్యా వాసివాడి. That's also, well, amazing. Aina, ante, Yuvraj gare kadu, aina team mattham eppudu chusina edo lighting chestu untaru lekapothe akkad nunchi ikkadiki velthu untaru. Yuvraj garu kuda, like once you see him in one spot, malli akkad chuste ekkado untaru. No. He's just moving and working all the time. Jay, you also worked with Diana, yes, camera, yes. Other camera. What did you feel? Yuvraj, very calm, first time. Calmness baa ishtam. At the same time, output చాలా బాగుంటుంది. ఎక్కువ లైట్స్ వాడడు సో యాక్టర్స్ కి ఇబ్బంది ఉండదు. అండ్ హీ ట్రావెల్స్ విత్ ద స్టోరీ. అండ్ మన సినిమాలో విఎఫ్ఎక్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ అది చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. షార్ట్ టైం మనం రెడీ అయ్యే లోపలే షార్ట్ రెడీ అని కూడా షార్ట్ టైం ఫినిష్ చేయడం అండ్ విత్ క్వాలిటీ. And I mean, ఎప్పుడు చూసినా ఆయన స్మైల్ చేస్తూ ఉంటారు. అవును కామ్గా స్మైల్ చేస్తూ హెల్ప్స్. వన్స్ ఐ వెంట్ ఇన్ టు వానిటీ ల్యాండ్ పాపం యువరాజ్ వాజ్ హిస్ ఫీట్ వేర్ ఇన్ సాల్ట్ వాటర్ హాట్ సాల్ట్ వాటర్ సిట్టింగ్ దేర్ నెప్పేస్తున్నాను. Another one, Kalyan was getting acupuncture through the whole back. Then I realized what they were going.
కళ్యాణ్ కూడా తనకున్న ప్రెషర్ ఎక్కడ చూపించకుండా ఈ 3-4 months లో ఫినిష్ చేసి, అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా హెల్ప్ చేశాడు. ఈ క్యారెక్టర్ చేయటం అనేది చాలా కొత్త నాకు, ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్, ఆ స్లాంగ్, ఈస్ట్ వెస్ట్ స్లాంగ్, ఆ మేనరిజమ్స్. సో నిజంగా చాలా సీన్స్ వరకు తన్ని యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోయాను. కళ్యాణ్ ఒకసారి నాకు సీన్ చదువు అని చెప్పి తన సీన్ చదివాక ఐ యూస్ టు ట్రై అండ్ అడాప్ట్ దట్. నేను ఆ ఫస్ట్ ఫిల్మ్ లో నేను కళ్యాణ్ ఫాలో అయ్యాను. రైట్ రైట్ సుగ్గడేలో ఐ వాజ్ ఆల్సో లిటిల్, నాకు ఈ స్లాంగ్ ఇది అంత కరెక్ట్ గా మాట్లాడతాం, కొంచెం పొగరబోత్తనం ఇవన్నీ అవసరం బాడీ లాంగ్వేజ్ లో, అది ఇది బేసిక్, యు నో యువర్ చెస్ట్ ఇస్ అప్ లైక్ దట్ ఆల్ ద టైమ్, మేకింగ్ షూర్ ఆల్ ఆఫ్ దట్, యు నో. హీ హెల్ప్ మీ చాలా ఆ ఫస్ట్ ఫిల్మ్ లో. అండ్ ఐఎమ్ ఆల్సో కళ్యాణ్ అండ్ యువరాజ్ దీస్ ఆర్ థింగ్ అండ్ అనూప్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, ఇంక్రెడిబుల్. ఎప్పుడు ఏ సినిమా చూసినా సెట్ మూలంగా ఒక హాఫ్ డేనో షూటింగ్ అయిపోద్ది, అండ్ మనకి ఎప్పుడు అది లేదు. మీ బంగారా బంగారా సాంగ్ కూడా వేస్తారా చేస్తారా లేదా అనుకున్నాను నేను. మనకి ఆ మైసూర్ టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ వేసారు క్లైమాక్స్ కి, ఆల్ ఫెంటాస్టిక్. Very blessed with good technicians. Ramlak. Ba kalpali. Ante, it shouldn't be like an outside added element. It should added be. Added kaakunda, if you see the original chuste, asala anni untai. Everything. And deentlo kuda the same thing I feel we could achieve chesam. And you feel the same? Absolutely. Absolutely, I agree with you completely. And yes, and adi. Pandakki, ante, pandak especially, ante, itwanti cinema kavali. పండగ కలర్ఫుల్, లాట్స్ ఆఫ్ కలర్, లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఐ ఫీల్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్టర్ 2 years ఆఫ్ కోవిడ్, అవును, అందరూ కొంచెం మరోస్గా అంతా ఉన్నప్పుడు థియేటర్కి వచ్చినప్పుడు ఒక పండగ లాంటి సినిమా, రైట్. సో అందుకనే పండగకి ఇస్తున్నాం. అండ్ మన ఆడియన్స్ ఏపీ తెలంగాణలో ఏ పండగ వచ్చినా సరే సంక్రాంతి పండగ అనేది అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూడాల్సిందే, సినిమా చూడాల్సిందే అని ఆ జోష్ లో ఉంటారు, ఆ మూడ్ లో ఉంటారు. సంక్రాంతి అనేది అస్సలు మిస్ అవరు. ఆ 4 రోజులు ఇంకా కంప్లీట్ గా ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోతారు. ఒక ప్రాపర్ ఫీస్ట్ ఇంకా అంతే అది.